మేడిగడ్డ పోతాము, బురుగడ్డ పోతాం, బొందలగడ్డ పోతాము. ఏ తోకమట్టు నాది మేడిగడ్డ అక్కడ. మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. పొద్దున వచ్చేటప్పుడు చెప్పినాం అయ్యా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే హెలికాప్టర్ కూడా ఉన్నది, దాంట్లో రాని మేము బై రోడ్ పోతున్నాం, మీకోసం హెలికాప్టర్ సిద్ధంగా పెట్టామని. ఆయన ఇప్పుడు చెప్తున్నా మేము కూడా పోతాం తర్వాత అని. ఏడిపోతావా కాళేశ్వరం కాదు కాశీకి పోవాలి నువ్వు, ఇంకా బిచ్చం ఎత్తుకోవడానికి. ఇంకా నీకు మిగిలింది అది ఒకటే, కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సింది చంద్రశేఖరరావు. నువ్వు ఓ లంగచాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం మిగతా మేడిగడ్డ కడ పోయి ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళు ఉన్నాయి కాబట్టి డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ని బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలు ఎండగొడతారా? ఇలా బంద్ పెట్టిన మైబాద్కు నీళ్ళు వస్తలేవు, డోర్నగల్కు నీళ్ళు వస్తలేవు, సూర్యాపేటకు తుంగతుర్తికి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు, తగ్గిపోతున్నాయి. ఇదా మీ రాజకీయం, మీ చిల్లర రాజకీయం. మేడిగడ్డగా ఉంటే అందులో 250 పిల్లర్లు ఉంటాయి, 250-300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటుంది, ఒక 19 సబ్స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట, ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జునసార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కకుండా కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదా రాజకీయమా? ఇది తెలివా? తెలివి అనిపించుకుంటుందా? ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి, ప్రజలకు కావాల్సింది. ఒక లోడొచ్చు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళా డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా, ఈ పద్ధతి అనుసరించానా? మిగిలితారా మీరు అసెంబ్లీకి కూడా? ఈ అహంకారంతో దుర్మార్గమైన విధానంతో నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు. నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా, అడిగే సంస్కారం ఉండద్దా, తెలివి ఉండద్దా? అన్నా ఏం దగ్గర ఇట్లా అంటాను, కేఆర్ఎంకి అప్పచెప్పమంటాను, ఏం చేయాలి? ఈ పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, నేనున్నా, కడియం సీఏ ఉన్నాడు, నీళ్ళ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని అడిగినా చెప్తుంటాం కదా, మీకు తెలివి లేకపోతే. సరే ఆయన చీకటి మిత్రుడు, బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రాలే. ఇప్పటి వరకు కేసీఆర్ అవినీతి మీద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు రాకుండా అడుక్కున్నాడు. మీరు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోండి, ఎవరో అన్నారు. ఎన్ని రోజులు సీకట్లో పొత్తు పెట్టుకుంటారు? రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీ పొత్తు సంగతి ప్రజలకు ఎట్లాగో చెప్పాల్సే వస్తుంది. ఈరోజు ఎంతసేపు ఉన్నా జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు మా చేతికి రాని, ఎందుకంటే మీ చేతికి ఇస్తే మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు సీకట్లో. బీజేపీ వాళ్ళు వస్తారని మేము ఆశించినాం, ఎందుకంటే ఇంతకాలం కేసీఆర్ అవినీతి మీద సిబిఐ కేసులా చెప్పారు, కేసీఆర్ అవినీతిని తేల్చాలి అని అన్నారు. మరి కేసీఆర్ అవినీతిని తేల్చే అవకాశం వస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? సిపిఐ వచ్చింది, ఎంఐఎం వచ్చింది, బీజేపీ వాళ్ళు ఎందుకు రాలే? ఇవాళ రానోళ్ళు ఇద్దరే, బీఆర్ఎస్ బీజేపీ. మీ ఇద్దరు వైఖరి ఒకటేనా? మీరిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తురా? మీరిద్దరు కలిసే ఈ విషయంలో ఒకే రకమైన విధానంతో ఉన్నారా? ఈరోజు బీజేపీ ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, శాసనసభలో స్పీకర్ అనుమతితో ఏర్పాటు చేసిన కార్యక్రమం, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. మాతో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు, మా అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళనే పిలవలే మేము, మా అభిప్రాయాలతో విభేదించే వాళ్ళని కూడా వాస్తవాలను చూడడానికి ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినాము. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ తమ వైఖరిని స్పష్టం చేయాలి. మీరు చంద్రశేఖరరావు గారి అవినీతిని కాపాడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? లేకపోతే చంద్రశేఖరరావును శాసనసభలో నిలదీసి జరిగిన అవినీతి మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తారా? మీ వైఖరి కూడా స్పష్టంగా చెప్పాల్సిందిగా బీజేపీని మేము డిమాండ్ చేస్తున్నాం.
వీళ్ళు మాట్లాడేదానికి ఏం విలువ లేదా, చంద్రశేఖరరావు ఇవి విలువలేని మాటలను కొట్టిపడేస్తాడు, ఆయననే యజమాని, ఆయన ఓనర్, ఆయన వచ్చి చెప్తే తప్ప దీంట్లో విషయం లేదని నేను చెప్పిన. ఇవాళ సరిగ్గా నల్గొండలో అదే మాట్లాడండి, ఏం తీర్మానమే, దిక్కుమాలిన తీర్మానం, దాంట్లో ఏమైనా విషయం ఉందా, అదో పంకిమాలిన తీర్మానం, ఆ తీర్మానానికి వీళ్ళందరూ మద్దతు అని. మరి ఒకవేళ తీర్మానంలో లోపాలు ఉంటే మీరు వచ్చి సవరించేది ఉండే, లేదు మీ ప్రతినిధిగా మాట్లాడిన హరీష్ రావు గారు ఇది తప్పు, ఈ తీర్మానంలో లోపాలు ఉన్నాయి, దీన్ని సవరిస్తున్నామని తీర్మానం సవరించి ప్రతిపాదించేది ఉండే, నేను చెప్పింది చెప్పినట్టుగా హరీష్ రావు గారు లాంటి వాళ్ళకి ఆ పార్టీలో విలువ లేదు, వాళ్ళ మాటల పట్ల విశ్వాసం లేదు, అందుకే చంద్రశేఖర్ రావాలని మేము అడిగినాము, మీరు రాలేదు. ఇవాళ అంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలని. ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను, ఒకవేళ శాసనసభలో మీరు వచ్చి మీరు ఆ ప్రతిపాదన పెట్టండి, మా ప్రభుత్వము వినడానికి ప్రజలకు మేలు జరిగే విధానాలు చేపట్టడానికి స్పష్టంగా ఒక స్పష్టతతో ఉన్నది. మీరు నల్గొండకెళ్ళి గక్కడేదో సభ పెట్టి దిక్కుమాలిన మాటలు మాట్లాడే కంటే శాసనసభ జరుగుతుంది, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు, 20 ఏళ్ళ నుంచి తెలంగాణ కోసం కొట్లాడినని చెప్పుకునే మీరు సభకి ఎందుకు రావడం లేదు? ఇవాళ బెదిరించి బతకాలని చూస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేసి బతకాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు, మమ్మల్ని వెంటాడతాడంట ఆయన. అయ్యా రా మంచిది, మేమేం అల్లా తప్ప ఏమి ఆ కుర్చీలో కూర్చోలే, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అక్కడ ఉంది, నీలాక ఉద్యమ ముసుగులో మంది పిల్లలను చంపి మేము కుర్చీ ఎక్కలేదు, చచ్చిపోయిన కుటుంబాలను ఆదుకుంటూ మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము, ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మేము ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాము. నిజంగానే నేను చంద్రశేఖరరావు గారిని సూటిగా అడుగుతున్నా, మీరు ఈ లోపాలలో కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో మీకు భాగస్వామ్యం లేకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు కాళేశ్వరం రావడానికి, మీరెందుకు చర్చకు రావడం లేదు? మేడిగడ్డ కుంగిపోయినప్పటి నుంచి ఈరోజు వరకు చంద్రశేఖరరావు గారు ఏ రోజు కూడా కుంగిపోయిన మేడిగడ్డ మీద కానీ, అన్నారం మీద కానీ, సుందిళ్ళ మీద కానీ మీరు ఒక్క మాట ఎందుకు మాట్లాడతలేరు? శాసనసభలో చర్చ పెడితే మీరు మొహం ఎందుకు చాటేసిండ్రు? అదేవిధంగా కేఆర్ఎంబీ మీద ప్రాజెక్టులను అప్పచెప్తున్నామని చెప్పి మీ కార్యదర్శి గారు మాట్లాడిన విషయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ బయట పెడితే దాని మీద మీరు ఎందుకు స్పందిస్తలేరు? మీ కార్యదర్శి గారు మీ అనుమతి తీసుకొని లేఖ రాసినా, మీ అనుమతి లేకుంటేనే లేఖ రాసినా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీకు లేదా? ఈరోజు కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరిగినప్పుడు ఈ అవినీతి గురించి చర్చ జరగకుండా ఉండాలి అని, ఈ సమస్యను తప్పుదోవ పట్టించాలని ఈరోజు మీరు నల్గొండలో మీటింగ్ పెట్టినరు. మీరు మీటింగులు పెట్టి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం చేకూర్చే మాటలు ఏమైనా మాట్లాడినరా? ఆయన అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తామని, నువ్వు చేసిన పనికి నిన్ను అధికారంలో కా, ముందే ప్రజలకి విషయాలు తెచ్చినట్టే ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు రాకపోతుండే. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా పారిపోయి శాసనసభకు రాకుండా ముఖం చాటేసి ఇంకెక్కడికి వెళ్తావని నేను అడుగుతున్నా. మీరు మీకు 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే సభలోకి వచ్చి సమస్యల మీద చర్చించకుండా పారిపోయి ఈరోజు మీరు ఏ రకంగా ప్రజల ముందుకు వస్తారు, ఏ ముఖం పెట్టుకొని వచ్చిండ్రు? ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని మీరు ఏం వంచడానికి ఈరోజు అక్కడికి వెళ్ళిండ్రు? ఆయనకి ఇప్పుడు మళ్ళీ ఫ్లోరైడ్ బాధ గుర్తొచ్చింది, ఎందుకంటే కుర్చీ పోయింది కదా, కుర్చీ పోగానే కేసీఆర్కు గుర్తొచ్చేది నీళ్లు, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు. ఎంతసేపయ్యా వాళ్ళ వాళ్ళ బాధల పునాదుల మీద అధికారాన్ని ఎక్కాలని ఆలోచన చేస్తున్నావు?